హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నోమాడ్ ఇండియన్ అన్చార్టెడ్. సో మనం మరొక కొత్త ప్లేస్తో, సరికొత్త బ్లాక్తో మీ ముందుకు వచ్చాము. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ టైం అయితే 6 PM అవుతుంది, సూర్యాస్తమ సమయం ఇది. సో మనమున్న ప్లేస్ వచ్చేసి కడప టౌన్కి ఆల్మోస్ట్ 20 కిలోమీటర్ల దూరంలో, కర్నూలు నుండి 190 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఒక మహిమాన్వితమైన క్షేత్రం. ఇది దీని పేరే పుష్పగిరి క్షేత్రం. మన తెలుగు రాష్ట్రాలలో, అదే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక క్షేత్రం శ్రీ ఆదిశంకరాచార్యుల వారిచే స్థాపించబడినది. ఇక్కడ మీరు గమనిస్తున్నదంతా కూడా ఇది 5 నదుల సంగమం. ఇది పినాకిని, అదే మన పెన్నానది ఒడ్డున ఉన్నటువంటి క్షేత్రం పుష్పగిరి క్షేత్రం అంటాము. ఒక పక్క పుష్పగిరి, మరొక పక్క మఠము, రెండు ఉన్నాయి. సో మీకు అక్కడ దూరంగా కనిపిస్తున్నది పుష్పగిరి పట్టణం అది, అండ్ మనం ఉన్నది శ్రీ చిన్నకేశవ స్వామివారి ఆలయం ఈ ఒడ్డున ఉన్నటువంటిది. మీరు గమనిస్తున్నారు కదా అక్కడ దూరంగా కూడా నదిలో నుండి ఈ ఊరేగింపు అయితే వస్తుంది. ఈరోజు వచ్చేసి వైకుంఠ ఏకాదశి, అందుకని గ్రామస్తులు అవతల నది, ఈ నది అవతల ఉన్నటువంటి శ్రీ వైద్యనాథ స్వామి ఆలయం నుండి గరుత్మంతుని మీద శ్రీ చిన్నకేశవ స్వామిని ఊరేగిస్తూ తీసుకుని వస్తున్నారు అన్నమాట. సో ఈ పెన్నా నదిలో ఇసుక అనేది సహజంగానే ఎక్కువగా ఉంటుంది. అటువంటిది ఈ నది లోతు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వర్షాకాలంలో అయితే సుడిగుండాలు ఉంటాయి, చాలామంది మరణించారు కూడా. సో మీరు ఎప్పుడైనా ఈ నదిని దాటేటప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించుకొని దాటగలరు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము శ్రీ చిన్నకేశవ స్వామి ఆలయం వెనుకలు ఉన్నటువంటి స్టెప్స్ నుండి కిందికి వెళ్తే అక్కడ కనిపిస్తున్నటువంటి 3 ఆలయాలు కూడా శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ గిరిని, అంటే ఈ కొండని తొక్కి ఇది చేసినటువంటి పాదాలు అక్కడ ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, కేవలం 3 నిమిషాల్లో వాళ్ళు ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకు వచ్చారు. జనరల్గా మనకి ఈ నదిలో నడవడం అంటే అంత సులభమేం కాదు, ఎందుకంటే ఆ ఇసుక తర్వాత నీళ్ళలో నడుచుకుంటూ రావాలి. దాని మీద ఆ ఊరేగింపు యొక్క ఉత్సవ విగ్రహాలు బరువు కూడా ఆడవుతుంది. చూడండి, కేవలం 3 నిమిషాల్లో వీళ్ళు వచ్చారు. సో ఈ ఊరేగింపు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. గ్రామస్తులంతా కూడా ఈ ఊరేగింపును తీసుకుని వస్తున్నారు. మీరు గమనించవచ్చు, కింద గరుత్మంతుడు, పైన శ్రీ చిన్నకేశవ స్వామి. ఇదంతా కూడా వైకుంఠ ఏకాదశి రోజు జరిగింది. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో జనరల్గా మన వ్లాగ్స్లో మనం మొత్తం కూడా ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ప్రయత్నిస్తాము. ఇంకా మనకి అక్కడ ఆ చరిత్ర కానీ, లేకపోతే అక్కడ ఎవరైనా చెప్పేవాళ్ళు లేకపోతే మనం వీలైనంత గ్యాదర్ చేసి మన వ్లాగ్స్లో పొందుపరుస్తాం అన్నమాట. సో అందుకని తప్పకుండా అందరూ కూడా ఈ వీడియోని చూసేవాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో తర్వాత మీకు కనుక మన కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి, లేదు నచ్చలేదంటే డిస్లైక్ కొట్టండి, పర్లేదు. అండ్ కింద కమెంట్ చేసి మీ ఒపీనియన్ తెలపండి. సో ఈ పుష్పగిరి క్షేత్రం యొక్క హిస్టరీ చూస్తే ఆల్మోస్ట్ 11-12 శతాబ్దాల మధ్యలో శ్రీ ఆదిశంకరాచార్యులు వారు భారతదేశం మొత్తం తిరుగుతూ కూడా ఇటువంటివి స్థాపిస్తూ వెళ్తూ ఉన్నారు. అటువంటిదే మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక క్షేత్రం ఇది పుష్పగిరి క్షేత్రం. ఈ క్షేత్రాన్ని వివిధ రాజవంశస్థులు, వివిధ రాజ్యాలు కూడా బాగా ప్రిఫరెన్స్ ఇచ్చి ఈ గుడిని డెవలప్ చేస్తూ వచ్చారన్నమాట. ఇక్కడ గమనిస్తున్నారు కదా, శిల్ప సంపద అనేది చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. ఈ శిల్ప సంపదని మనము 2వ హంపీగా కూడా ఇక్కడ చాలామంది అభివర్ణిస్తూ ఉంటారనమాట. అంత బ్యూటిఫుల్గా ఉన్నది ఇది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ శిల్పాల గురించి చరిత్ర చెప్పడానికి అన్ఫార్చునేట్గా ఇక్కడ గైడ్ అయితే ఎవరూ లేరు. నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను. ఇక్కడ మొత్తం కూడా రామాయణము మరియు వివిధ రకాల ఇతిహాసాలు అన్నీ కూడా చెప్తున్నారు. మన హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి అందరూ దేవతలు, దేవీ దేవతలు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఒక రథము గుర్రాలు లాక్కొని వెళ్తున్నట్టుగా ఉంది. ఎంత బ్యూటిఫుల్గా కట్టారు ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఇది మొత్తం కూడా ఎక్కువగా, ఈ నిర్మాణ శైలి మొత్తం కూడా మనకి చోళులు, ఇక్ష్వాకులు, అలాగే చివరిగా శ్రీ విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రముఖుడైనటువంటి శ్రీ కృష్ణదేవరాయలు వారు కూడా బాగా దీన్ని ఫండ్స్ అలొకేట్ చేసి బాగా డెవలప్ చేస్తూ వచ్చారు. ఇక్కడ చూడండి, శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో పడుకుని ఉన్నటువంటి విగ్రహం అది. అండ్ ఇక్కడ మొత్తం కూడా ఈ కింద చూసుకుంటే మీరు ఈ నిర్మాణ శైలి అంతా కూడా చోళులు ఎక్కువగా ఈ నిర్మాణ శైలిని ఫాలో అవుతూ ఉంటారు. గమనిస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, దయచేసి మీరు ఎవరు కూడా దీన్ని ముట్టడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే ఇక్కడ గమనించండి, అందరూ ముట్టి ముట్టి ఆ రాయి అనేది ఎలా అరిగిపోయింది అనేది. సో ఈ టూరిస్ట్ అందరూ కేవలం ముట్టడమే కాదు, దాన్ని డ్యామేజ్ చేస్తున్నారు కూడా చాలామంది. దాని మీద ఎక్కి నిలబడము, తర్వాత ఫోటోలు తీసుకోవడము, కాళ్ళతో దొక్కడము, ఇలా దయచేసి చేయకండి. ఎందుకంటే ఇది మన పూర్వీకులు ఇచ్చింది.
అండ్ ఇక్కడ జామెట్రికల్ ప్యాటర్న్స్ గమనిస్తున్నారు కదా, ఎటువంటి జామెట్రీ లేని రోజులు ఉన్నాయి వీళ్ళు ఇంత అద్భుతంగా కట్టారు దీనిని. సో చాలా బాగా అనిపించింది. మనం కూడా మన భావితరాలకి ఇటువంటి శిల్ప సంపదని ఇవ్వాలి, ఎందుకంటే మన పూర్వీకులు కాపాడి మనకి ఇచ్చారు, మనం కూడా మన నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయాలి. అదొకటి గుర్తుపెట్టుకుంది దయచేసి. ఇది మొత్తం కూడా ఒక ఆర్కియాలజికల్ ప్రొటెక్టెడ్ సైట్. సో మీరు కనుక డ్యామేజ్ చేస్తూ పట్టుబడినట్టయితే మీకు ఖచ్చితంగా జైలు శిక్ష అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ గమనించండి, మొత్తం కూడా ఇక్కడ ప్రతి ఒక్క దేవుడు కూడా ఉన్నాడు ఈ ఆలయం వెనుకల. ఈ ఆలయం పేరు వచ్చేసి శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయము. దీని పక్కనే శ్రీ సంతాన మల్లేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది. బయట వచ్చేసి అమ్మవారి ఆలయం ఉంటుంది. అండ్ ఇక్కడ గమనిస్తున్నారు కదా, ఇక్కడ ఇదంతా కూడా నదికి యూతల్ ఒడ్డులో, చెన్నూరు పట్టణానికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. హైవే నుండి మనకి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది. ఈ గుడి యొక్క చరిత్ర చాలానే ఉంది. అండ్ ఇక్కడ గమనిస్తే మీరు చాలామంది విరగొట్టారు శిల్పాల్ని, వాళ్ళ అత్యాశతో కావచ్చు, లేదు అంటే ఏదన్నా నిధి దొరుకుతుందన్న ఉద్దేశంతో కావచ్చు. చాలా మటుకు డ్యామేజ్ అయింది, దయచేసి మీరు తప్పు చేయకండి. ఈ గుడి యొక్క చరిత్ర తీసుకుంటే మనం ఇప్పుడు ముఖ్యంగా బ్రహ్మ కుమారుడు అయినటువంటి శ్రీ కశ్యప మహారాజుకి 21 మంది భార్యలు ఉంటారు. ఆ 21 మంది భార్యల్లో ఇద్దరు అయినటువంటి భార్యలు గర్భవతులుగా ఉంటారు. వీరిద్దరూ పందెం వేసుకుంటారనమాట, ఎందుకంటే బయటకు వెళ్ళి టైం స్పెండ్ చేయలేక వీళ్ళు ఇంట్లోనే ఉంటూ పందెం వేసుకుంటారు. ఆ పందెం ఏంటి అంటే, ఎవరైతే ఆటలు ఓడిపోతారో వాళ్ళు ఇతరులకి, అంటే ఆట ఆడినటువంటి ఆపోజిట్ పర్సన్కి బానిసలుగా ఉండాలి. వాళ్ళు ఒక్కరే బానిసలు కాదు, వాళ్ళ కుటుంబం అంటే వాళ్ళు పుట్టబోయే పిల్లలు కూడా బానిసలుగా ఉండాలి అని. అయితే ఇద్దరు బాలి పేర్లు వినతి మరియు కద్రు. ఈ ఆటలో వినతి ఓడిపోతుంది, అప్పుడు కద్రి ఉండి వినతిని, నువ్వు మీ కుటుంబం మొత్తం కూడా నాకు బానిసలుగా ఉండాలని చెప్పి కోరుకుంటుంది. వినతి కూడా అంగీకరిస్తుంది అనమాట. కొన్ని రోజుల తర్వాత వినతికి గరుపంతుడు పుడతాడు, కద్రుకి సర్పరాజు అయినటువంటి సంతానం కలుగుతుంది. సో అప్పుడు ఈ బానిసత్వం నడుస్తూనే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత గర్భమంతునికి చాలా బాధేసి బానిసత్వం నుండి విముక్తి కావాలి అని చెప్పి వాళ్ళ అమ్మ అయినటువంటి వినతి దగ్గరికి వెళ్ళి కోరగా, అప్పుడు వాళ్ళ పిన్న అయినటువంటి కద్రు ఆయనకి బ్రహ్మలోకంలో ఉన్నటువంటి అమృతంని తీసుకుందామని చెప్తుందన్నమాట, అప్పుడు బానిసత్వం నుండి విముక్తినిస్తాను అని. అందుకు ఈ గర్భమంతుడు అమృతంని తీసుకొచ్చే ప్రాసెస్లో వెతుకుతూ వెళ్తూ ఉంటాడనమాట. ఆ అమృతం ఉన్నటువంటి కలశము ఈ ఇంద్రుని దగ్గర ఉంటుంది. ఇంద్రుడు ఈ ఇంద్రుని దగ్గరకు వెళ్ళి ఈ గరుపమంతుడు తనకి అమృతం ఇవ్వమని కోరగా ఇంద్రుడు ససేమిరా అంటాడు. అప్పుడు చిన్నపాటి మాటల యుద్ధం జరిగి ఆ కలశంలో ఉన్నటువంటి అమృతం అనేది కింద పడిపోతుంది. ఒక 2 చుక్కలు కింద ఉన్నటువంటి కొలంలో పడుతుంది ఈ గుడి దగ్గర ఉన్నటువంటి ప్రదేశంలో. అప్పుడు ఏమవుతుందంటే ఆ కొలను మొత్తం కూడా అమృత భాండంగా మారిపోతుంది. ఆ కొలంలో ఎవరైతే స్నానం చేస్తున్నారో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కానీ, లేకపోతే ఎద్దులు కానీ జంతువులు కానీ, వీళ్ళందరూ కూడా నిత్యవనంగా మారిపోతున్నారు. ఎవరికి చావు అనేది రాకుండా అవుతుంది. కొన్ని రోజుల్లో గడిచిన తర్వాత ఏమవుతుంది అంటే నారద మహాముని ఈ విషయం తెలుసుకొని దేవలోకానికి ఈ విషయాన్ని చేరవేస్తాడు. అప్పుడు ఆ దేవదేవతలందరూ కూడా ఈ విషయం తెలుసుకొని ఆంజనేయ స్వామిని అక్కడ ఒక పర్వతాన్ని విడవమని కోరతారనమాట ఆ కొలం మీద. ఆంజనేయ స్వామి అలాగే ఆ పర్వతాన్ని తీసుకువెళ్ళి ఆ కొలం మీద పడేయగా అప్పుడు ఆ కొలం మొత్తం కూడా మూసుకొని వెళ్ళిపోతుంది అనమాట. అంటే అప్పుడు ఆ కొలంలో ఎవరూ స్నానం చేయలేని విధంగా తయారవుతుంది. ఇంక సరే అని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఆ పర్వతము ఒక పుష్పం వలె తేలాడడం మొదలవుతుంది. అప్పుడు మళ్ళీ ఈ అమృతం ఉన్నటువంటి కొలను, అంటే గ్రామస్తులు వెళ్ళడానికి వీలుగా అవుతుంది. అందుకని చెప్పేసి బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ఆ పర్వతం మీదకి వెళ్ళి వాళ్ళ పాదాలతో తొక్కుతారనమాట. అటువంటి పాదముద్రలు మనకి ఇక్కడ ఉన్నాయి. ఈ గుడి వెనకల భాగాన మెట్లు దిగి వెళ్ళినప్పుడు ఉన్నాయి. కాకపోతే మాకు సమయం లేకపోవడం వల్ల, అలాగే అప్పటికే సన్సెట్ కూడా అయిపోయింది, అందుకని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళలేకపోయాము. నేను ఈ బ్లాగ్లో చూపించలేకపోతున్నాను. కింద గమనిస్తున్నారు కదా, ఒక యుద్ధ సంఘటన అనేది ఇక్కడ వీళ్ళు రాయిపైన చెక్కారనమాట. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది శ్రీ నటరాజస్వామి వారి విగ్రహం అనమాట. ఇటువంటి విగ్రహాలు ఎన్నో ఉన్నాయి. మనము ఎన్నో ప్లేసెస్కి వెళ్తుంటాము, చాలా ఖర్చుతో కూడుకున్న ప్లేసెస్ దూరంగా. బట్ ఇటువంటి ప్లేసెస్కి వెళ్తే మీకు మీ ఫ్యామిలీకి ఖచ్చితంగా పాజిటివ్ ఫీలింగ్స్ అనేది ఉంటాయి. మాకైతే చాలా పాజిటివ్గా అనిపించింది ఇక్కడ వెళ్ళినప్పుడు, చాలా పీస్ఫుల్గా ఉన్నది. సో అందరూ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి.